బీన్స్ సాంబార్. కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన టమాటా ముక్కలు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు 1 కప్పు, తెల్లగడ్డ 4 రెబ్బలు, ఇంగువ 1/2 టీ స్పూన్, కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1/4 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 1 చిన్న గరిట, చింతపండు 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత, నీళ్లు తగినన్ని, పసుపు 1/2 టీ స్పూన్, కల్లుపు 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 1/2 టేబుల్ స్పూన్, సాంబార్ పొడి 3 టేబుల్ స్పూన్లు. తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి, తర్వాత సాంబార్ పొడి, మీరు ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి సాంబార్ పొడి వేసుకోవాలి, తర్వాత ధనియాల పొడి, బియ్యం పిండి, ఉప్పు, తెల్లగడ్డ రెబ్బలు వేసి బాగా మెత్తగా చేసుకోవాలి. మరి కొన్ని నీళ్ళు వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ కానీ పాన్ కానీ తీసుకొని అందులో కందిపప్పు వేసి నీళ్ళు వేసి కడిగి వంపేసుకొని వేరే నీళ్ళు వేసి పెట్టుకోవాలి. ఉడికించుకోవడానికి, బేడలు ఉడికించుకోవడానికి కావలసిన నీళ్ళు వేసి కూరగాయ ముక్కలు కూడా బేడలతో పాటు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న గిన్నెలో సన్నగా కట్ చేసుకునేటువంటి బీన్స్ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలకు కూడా కొన్ని నీళ్ళు వేసుకోవాలి. మూత పెట్టి చేసుకొని ఒక 3 విజిల్స్ అట్లా రా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాతనే మూత తీసుకోవాలి. ఆపేసిన వెంటనే మూత తీయకూడదు. ఉడికిపోయాయి కూరగాయ ముక్కల గిన్నె పక్కన పెట్టి బేడలు మెత్తగా ఎనుపుకోవాలి. గుత్తి కట్టెతో కానీ లేకపోతే మిక్సీలో అయినా కూడా ఈ కందిపప్పును మెత్తగా చేసుకోవచ్చు. బేడలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ విధంగా అనడం వల్ల సాంబారు బాగా వదుగుతుంది. బేడలు ఉడకకపోతే మళ్ళీ ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించుకున్నటువంటి బీన్స్, టమాటా ముక్కలు, చింతపండు నీళ్ళు, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని గుజ్జు చేసి పెట్టుకోవాలి, ఆ నీళ్లు వేసుకోవాలి. తర్వాత పసుపు, ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని బాగా కలయపెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకొని ఉడికించుకోవాలి కాసేపు. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని కాగిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి.
ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కాసేపు వేయించుకోవాలి. అవి రెండు బాగా చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కాసేపు వేయించి చివరన ఇంగువ వేసుకోవాలి. అది కూడా వేసి కాసేపు వేయించేసి సాంబార్లో వేసుకొని మరి కాసేపు సాంబార్ను ఉడికించుకోవాలి. ఈ బీన్స్ సాంబారు చాలా రుచిగా ఉంటుంది. అన్నం లేకైనా, లేకపోతే రోటీస్కైనా, చపాతీస్, పూరి దేనిలకైనా కూడా బాగుంటుంది, సంగట్లేకైనా కూడా. అలసంద వడల్లో కూడా నంచుకోవడానికి బాగుంటుంది సాంబారు. ఈ విధంగా బాగా ఉడుకులు రానిచ్చేసి చివరన కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బీన్స్ సాంబార్ తయారవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.